దేవుని నామానికి మహిమ కలను గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాల ముందు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాట కదండి. నిజంగా చక్కటి వాగ్దానం ఇది. ఎందుకంటే కొన్నిసార్లు అడుగుతూ చాలాసార్లు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఏమనంటే యేసే దగ్గర వచ్చి మొరపెడతా ఉంటాం, ప్రభువా నా బిడ్డలకు వివాహం కావాలా, ప్రభువా నాకు ఉద్యోగం కావాలా, ప్రభువా నా కుమారుడు మారాలా, ఈ విధంగా చేస్తుంటామండి. కానీ కొన్నిసార్లు నమ్మలేకపోతాం. అంటే ఏం చేస్తాడులే దేవుడు, ఏమి ఇస్తాడులే దేవుడు, అసలు ఏం చూస్తాడులే దేవుడు అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా మనం ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసేదన్నిటిలోనూ మనం నమ్మాలట. ప్రార్థన చేసిన తర్వాత అది మనకు దేవుడు ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మనకి మంచిగా ఇల్లు కట్టిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు అని మనం నమ్మినడలా అది దొరుకుతుందని మనం నమ్మాలంటండి. హల్లెలూయా. తప్పకుండా దేవుడు అది ఏం చేస్తాడంటే వాటన్నిటిని మనకి అనుగ్రహించే దేవుడు. మనం నమ్మితేనే అనుగ్రహిస్తారండి. కొన్నిసార్లు నమ్మలేని స్థితిలో ఉంటాం దేవుడు చేస్తాడా అని. ఈరోజు మేము కూడా దేవుని బిడ్డలారా, మందిర పనిలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తామండి. మా దగ్గర ఏమీ లేదు కానీ ఒకటే ప్రార్థన, ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఏమనంటే ప్రభువా మేము ఏమైతే అడుగుతున్నామో దాన్ని ఇవ్వండి ప్రభువా, ఇచ్చినట్టుగా మేము నమ్ముతాం. దేవుడు ఇచ్చేసినాడు ఇంకా అంతే అయిపోయింది అన్నట్టుగా విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఆ కార్యాలన్నీ చేస్తున్నాడండి. నిజంగానే ఇప్పుడు జరుగుతున్న కార్యాలన్నీ కూడా మాకు మా ద్వారా కాదు కానీ దేవునికే మహిమ కలగాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఉద్యోగం లేదో, లేదా నీ కుమారుడు కుమార్తెకి వివాహం కాలేదని, లేదా నీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతుందని, నువ్వు ప్రతి ప్రశ్నకు జవాబు రాలేదని ఏడుస్తున్నారేమో, కానీ ప్రార్థన చేసి చూడండి. వాక్య ప్రకారంగా ప్రార్థన చేసి చూడండి. ఏది అడుగుతున్నారో అది దొరికిందని నమ్మండి. తప్పకుండా దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడండి. తప్పకుండా అనుగ్రహిస్తాడు, నమ్మండి. ఇది ఒకవేళ అప్పుల్లో ఉన్నారేమో అప్పులు తీర్చినాడని నమ్మండి. వివాహం కాలని బిడ్డలు ఉన్నారేమో వివాహం అవుతుంది నా బిడ్డలకే నమ్మండి. లేదా కుటుంబంలో సమస్యలు, బాధలు, శోధనలు, వ్యాధులు వస్తున్నాయని ఏడుస్తున్నారేమో, ఆ వ్యాధి పోయింది నాకు, బాగుంది ఆరోగ్యం అని నమ్మండి. తప్పకుండా దేవుడు స్వస్థత ఇస్తాడు, తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. మీకు ఏం కావాలో అవన్నీ అయినా అనుగ్రహించే దేవుడు. మనం బాగుంటే సంతోషపడేది యేసే మాత్రమే అండి. కాబట్టి వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి అందరి జీవితంలో కూడా దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. అవున ఎంతోమందినైనా అయా వాగ్దానం ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినైనా ఎంతోమంది నా ప్రభా అడుగుతున్నారు ప్రభు. వేసారిపోతున్న రోజులు ఉన్నాయి నా తండ్రి, వాళ్ళకి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభా తండ్రి, ఎవరైతేనైనా అప్పులు సమస్యలతో ఉన్నారో సహాయం చేయండి, అడిగింది ఇవ్వండి ప్రభా. నేను ఆర్థిక సహాయం లేని వారికి సహాయం చేయండి ప్రభా. నేను వారికి ఏమైతే అవసరమో దయచేయండి ప్రభా. నేను ఆ వ్యాధిలో ఉన్నవారు తండ్రి, ఇంకెప్పుడు ఆ వ్యాధి బాగవుతుందని ఏడుస్తున్న బిడ్డల్ని స్వస్థపరచండి యేసయ్యా. ఎక్కడ బాగాలేదో అక్కడ ముట్టండి ప్రభా. యేసు నామములనైనా తండ్రి, ఇదిగో నా ప్రభు వివాహం కానీ బిడ్డలు ఉంటే వివాహం జరిగించినైనా, గర్భఫలం లేని బిడ్డలు ఉంటే గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. తను ఎవరైతే గర్భంతో ఉన్నారో సుఖమైన ప్రసవం వరకు కాపాడు తండ్రి. అయినా ప్రతి సమస్యల నుంచి విడిపించమని అయ్యా. ఇదిగో ప్రభా మా దేశం మీద, మా రాష్ట్రాల మీద, జిల్లాల మీద, గ్రామాల మీద అగ్ని కంచి వేయండి ప్రభా. నీ కృప తోడు ఉంచమని ఈ రోజు తండ్రి బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.